हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज़ु मनं मिर्ची बगारा कर्री चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई कर्री मनकु राइस पुलाव लोकि चाला टेस्टीगा उंटुंदी। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां। ముందుగా ఇలా లావుగా ఉండే ఫ్రెష్ పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి। మీకు మిర్చి కారంగా ఉంటే గింజల్ని తీసేయొచ్చు, కారం లేకపోతే అవసరం లేదు। తరువాత pan లో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పల్లీలను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। పల్లీలు వేగిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। దినుసులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ లో ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న మసాలా పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు pan లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। తరువాత అదే ఆయిల్ లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పోపు వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, టేస్ట్ కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి। మసాలాను ఆయిల్ సైడ్స్ కు వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుకోవాలి। ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చినప్పుడు అందులో ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి। ఈ కర్రీ మనకు రైస్ పులావ్ లోకి చాలా బాగుంటుంది। ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మతి మతిలో కలుపుతూ 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। 15 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి। మనకు మిర్చి బగారా కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు బౌల్ లోకి తీసుకొని రైస్ పులావ్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బగారా కర్రీ రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।